అండ్ అందులో రోజు డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక క్యారెక్టర్ ఒక విషయం ఎందుకు చేస్తున్నాడండి బాగా క్లియర్ గా ఉంటుంది. సో దాట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్. ప్లస్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ లో గెలవాలి, వాళ్ళకి ఏదైనా మంచి జరగాలని ఆడియన్స్ కోరుకుంటారు కదా. సో వీళ్ళిద్దరు గురించి, ఈ హీరో హీరోయిన్ ఇద్దరు మీద ఆడియన్స్ కి ఒక స్పెషల్ లైకింగ్ ఉంటుంది. అండ్ సో వాళ్ళిద్దరు కలుస్తారా ఏంటి, వాళ్ళ డెస్టినీ ఏమి ఉందనేది ఇస్ ద ఫిల్మ్ ఆల్సో. సో డెఫినెట్ గా కాంట్రాస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో సిద్ధార్థ్ లైక్ రిచ్ పర్సన్ అవ్వాలి అని అనిపించింది అప్పుడు, గోల్స్ ఉండేవా మీకు కూడా? నాకు డబ్బుల గురించి చిన్నప్పటి నుంచి అసలు ఇదే కదా, ఇదే లేదు నాకు, ఎప్పుడు లేదు నాకు, ఇప్పుడు లేదు. సో ఐఎమ్ నాట్, నాకు రిచ్ పర్సన్ అవ్వాలి కాదు కదా, అది ఎవరైనా చూస్తుంటే తిడతారో నీకు బాగా డబ్బులు ఉన్నాయి నువ్వు ఏదైనా చెప్పొచ్చు అని, అది కాదు. మా సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, ఈ ఒక అమ్మాయి ఒకటి చెప్తుంటే ఇదంతా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళతో చెప్పే మాటమా అని ఒక డైలాగ్ ఉంది. సో అలా అనుకోకండి. నాకు జనరల్ గా డబ్బులు ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అనేది ఎప్పుడు రాలేదు. వీడికి డబ్బులు లేవు అంటే నేను సంతోషంగా ఉండలేనని నమ్మకం ఉంది, తీవ్రంగా నమ్మకం ఉంది. ఓన్లీ ఇఫ్ ఐ హావ్ మనీ ఐ విల్ బీ హ్యాపీ అని ఉంది. సో సిద్ధార్థ్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ దాట్. మనీ ఇస్ నీడెడ్ టు బీ టు సర్వైవ్, రైట్? టు బీ హ్యాపీ యూ డోంట్ నీడ్ మనీ, రైట్? అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అండ్ ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. యూనో సమ్ టైమ్స్ మనలో లేనివి ఏవైనా ఆ క్యారెక్టర్ లో కనిపిస్తుంటే కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది, అండ్ కొన్ని వద్దు అసలు నేర్చుకోకూడదు ఇలాంటివి, ఈ ట్రాక్ లో వెళ్ళకూడదు అనిపిస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ మీకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? నాకు ఈ క్యారెక్టర్ కున్స్ అనే క్యారెక్టర్ తక్కువ మాట్లాడతాడు, నాకు తక్కువ మాట్లాడటం రాదు. సో అదేమో నేను కున్స్ దగ్గర నేర్చుకోవచ్చు. ఇంకో విషయం నాకు నచ్చని విషయం, కొడతాడు నాకు అస్సలు వైలెన్స్ అంటే పడదు రియల్ లైఫ్. నేను కొట్టే బ్యాచ్ కాదు, మాట్లాడే బ్యాచ్. సో ఇతను ప్రతిదాన్ని కొడతాడు, సో కోపం వస్తే కొట్టేస్తాడు. సో అది నాకు ఆడికి సంబంధమే లేదు. ప్లస్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీలో జరిగే విషయాలకి నాకు అస్సలు సంబంధమే లేదు. అది మీరు సినిమా చూస్తే నేను ఎందుకు ఇలా చెప్తున్నానని మీకు అర్థం అవుతుంది. సో అంత అంటే ఏమంటారు, ఇట్స్ వెరీ యూనిక్ లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీలో డెఫినెట్ గా ఇప్పుడు నేను వాళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒక డిస్కషన్ చేస్తుంటే ఎవరిని సపోర్ట్ చేయాలని ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఇంకా 50-50 అంటాను. బట్ చూస్తున్న ఆడియన్స్ నా మాట వింటారు లేకపోతే తన మాట వింటారు. సో అలాంటి డిస్కషన్స్ అబౌట్ లైఫ్ అండ్ లవ్ ఉన్నాయి ఇందులో. సో అది యాక్షన్ సినిమాలో అలాంటి ఒక డిస్కషన్ ఉండటం ఇస్ వెరీ డిఫరెంట్ కదా. సో నాకు ఆ మిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ సినిమానే నేను చూస్తున్నప్పుడు, ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ చూస్తున్నప్పుడు, నువ్వు లాస్ట్ 10 ఇయర్స్ చేసిన సినిమాలో ఈ సినిమా చాలా మరీ డిఫరెంట్ గా ఉన్నావు ఈ సినిమాలో అని. సో ఇట్స్ వెరీ న్యూ. సో నన్ను నేనే ఒక క్యారెక్టర్ గా చూడగలుగుతున్నాను, నాకు అందులో సిద్ధార్థ్ కనిపించట్లేదు. సో అది చాలా ఎలాగే థాట్ ఇరుకోలేదు. లైఫ్ ఎప్పుడు లవ్ లైఫ్ లవ్ ఎది వరకు ఎది లవ్ எத்தனை லவ் வரலாம் ஒருத்தருக்கு. சோ லைஃப்க்கும் லவ்க்கும் என்ன சம்பந்தம், ஐ மீன் சேர்ந்திருந்தா லவ்வா, கல்யாணம் பண்ணிக்கிட்டா தான் லவ்வா, கல்யாணம் பண்ணிக்கலனா அது லவ் கிடையாது, இது மாதிரி நிறைய பெல்லாயிட்டே லவ்வா, பெல்லி காலத்துல லவ் காதா. சோ அந்த மாதிரி நிறைய தாட்ஸ் இருக்கும். சோ அந்த தாட்ஸ் உள்ள ஹீரோ, அந்த தாட்ஸ் உள்ள ஹீரோயின் ரெண்டு பேரும் ஒரு பாயிண்ட்ல மீட் பண்ணும் போது அவங்களுக்குள்ளார வர கிளாரிட்டி தான் இந்த யூனிக் லவ் அப்படின்னு சொல்றாரு இல்லையா. ఇప్పుడున్న జనరేషన్ పెద్దదానికి వైబ్ వైబ్ అంటారు కదా, అదే అది. ఇద్దరు కలిసిపోయి వాళ్ళకేం కావాలనేది చెప్పకుండా అది ఆస్టర్స్ ఫీల్ చేస్తూ ఒక వైబ్ లో ఉండిపోవాలనేది ఒక ఈ జనరేషన్ లో చాలా మంది చెప్తారు కదా. సో ఈ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఒక మ్యాజిక్ ఉంది. తనది ఎనర్జీ చాలా స్పెసిఫిక్ ఒక ఎనర్జీ ఉంది, తనకు బిలీఫ్స్ చాలా స్పెసిఫిక్ బిలీఫ్స్. ఇతనికి ఇలాంటి అమ్మాయి లైఫ్ లో ఎప్పుడు కదలలేదు, హీ నెవర్ ఎవర్ మెట్ అ గర్ల్ లైక్. సో వాళ్ళిద్దరు ఎండ్ లో ఏమవుతారు, ఈ మధ్యలో వాళ్ళిద్దరు ఎందుకు కలిశారు, కలిసిన తర్వాత ఎలా తిరిగారు, ఎందుకు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఇదన్నీ స్క్రీన్ ప్లే లో ఉంటుంది. సో కిడ్నాప్ అయ్యారా లేదా, సో ప్రాపర్ రోడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ ఫిల్మ్ లో రెండు విషయాలు ఉంటాయి, ఒకటి ఎక్స్టెన్సివ్ కార్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, ఇంకోటి ట్రావెల్ ఉంటుంది. ఈ సినిమా రెండు ఉన్నాయి. ఈ సినిమాలో ఒక చేసి తీసారు, ఇందాక నేను ఇప్పుడు దాకా నాకు ఆ చేసి ఎలా తీసారో నాకు అర్థం కావట్లేదు.